నడుము ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన నడుము కాబట్టి అది సింహ సంహనను పాండవ సింహమును ఆ పాండవులందరిలోకి ఉత్కృష్టుడిగా కనబడుతున్నాడు ఆయనే అందరూ ఉత్కృష్టులే ఆవిడికి అప్పటికి ఆయనే ఉత్కృష్టుడిగా కనబడడం భగవంతుని యొక్క చేష్టిత ఆయన ఎంత ఉత్కృష్ట స్వరూపుడు ఎంత అందంగా ఉన్నాడు హృదయ జన్మాకారు హృదయ జన్మాకారు అంటే మనసిజుడు అని అమరకోశంలో మన్మధుడికి పేరు మనసు నుండి పుడతాడు మన్మధుడు ఎక్కడిచో బయటించిరాడు ఇక్కడి నుంచి పుడతాడు మన్మధుడు కాబట్టి మనసు నుంచి పుడతాడు కాబట్టి హృదయజ అంటే మనసు నుండి పుట్టేటటువంటి లక్షణమున్న మన్మధుడు ఎంత అందంగా ఉంటాడని చెప్పబడుతుందో ఆ మన్మధుణ్ణి ఆవిడ ఎప్పుడు చూడలేదు గాని ఆయన ఆకారం పొందితే ఇలాగే ఉంటాడేమో అనిపించింది భీముణ్ణి చూస్తే అంటే ఆవిడ మనసు ఎటు తిరుగుతోందో మీకు అర్థం అవట్లా సంపేస్తుందా అటువంటి వాణ్ణి సంపద కాబట్టి హృదయ జన్మాకారు ఉజ్జన్మహాశని కల్ప స్థిరబాహు వజ్రాయుధాన్ని దేవేంద్రుడు ప్రయోగించినప్పుడు ఆ వజ్రాయుధం అపారమైన తేజస్సుతో బయలుదేరి వస్తుంటే ఎలా ఉంటుందో అతి కఠినము వజ్రం వజ్రం వజ్రేన భిన్న ఏత్తని లోకంలో సామెత వజ్రం వజ్రం చేతనే బదలగొట్టబడుతుందని అలా ఉన్నాయిట ఆయన భుజములు వజ్రాన్ని పోలినటువంటి ఆ భుజములు కలిగినటువంటి వాడు ఆ ఉజ్జన్మహాశని కల్ప స్థిరబాహు అందులో పొంగి ఉన్నటువంటి భుజములు ఉజ్జన్మహాశని కల్ప స్థిరబాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై మనోజాతాగ్ని మన్మంధ సంబంధమైన అగ్నిహోత్రము పుట్టింది సంపి ఉడికించవలసినది తాను ఉడికిపోతోంది ఏనియందు మన్మధ సంబంధమైనటువంటి బాధయందు ఉడికిపోతోంది రాక్షసి నిస్సందేహంగా ఆమె రాక్షసి ఏ ఒక్క పద్యంలో ఇంత అందంగా ఒక నాటకీయ సన్నివేశాన్ని ఇంత ఆలోచించవలసిన దాన్ని ఇంచుమించు ఒక గంట సేపు సంభాషణల చేత అందరికీ అందించవలసిన దృశ్య కావ్యాన్ని రెండు పద్యాలలో అందించగలిగిన ఘనత నమయభట్టారకుడికి అది ఒక్కొక్క పద్యం చదివి కళ్ళు మూసుకుని కాసేపు అలా కూర్చుంటే ఆ హిడింబ కళ్ళల్లో భీముడు ఎలా కనపడుతున్నాడన్నది ఆలోచిస్తుంటే హిడింబకి భీముడు ఎంత అందంగా కనపడ్డాడో అంతకన్నా అందంగా ఇలా కనపడేటట్టు చేసి రక్షించగలిగిన సమర్థుడము కదా అని త్రిభంగిగా కృష్ణుడు కనపడతాడు కదూ అది భగవంతుని యొక్క సౌందర్యం కాబట్టి రాక్షసి కామరూపధర్మర్త్య స్త్రీ స్వరూపంబుతో వెంటనే ఆమెకి మన్మథ సంబంధమైన కోరిక అంకురించగానే కపట బుద్ధిని పొందింది నేను ఇలా రాక్షసిగా కనపడితే చంపేస్తాడు ఎందుకంటే ఆయన పౌరుష ప్రతాపాలు తెలియట్లేదు కాబట్టి ఆయన నా జోలికి రాకుండా ఉండాలంటే వెంట పడకుండా ఉండాలంటే అసలు నీ చెప్పిన మాట ముందు వినాలంటే నా వంక ఇలా ఒక్కసారి చూడాలంటే నేను మర్త్య స్త్రీ స్వరూపంబుతో మర్త్య లోకము అంటే ఈ లోకం ఈ మర్త్య అన్న సంబంధానికి అర్థం ఏమిటంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంటే మర్త్య లోకం అంటారు ఈ లోకంలో పుట్టిన వాళ్ళు శరీరాన్ని ఇంకో లోకానికి పట్టుకెళ్ళడానికి ఉండదు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు జీవుడు దాన్ని మర్త్య లోకం అంటారు ఇక్కడ పుట్టిన శరీరాలకి ఒక లక్షణం ఉంటుంది అవి ఆరు వికారములతో ఉంటాయి మీకు అనేక మాటలు చెప్పా పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించినది అని ఇక్కడ పుట్టినటువంటి ఒక స్త్రీ ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని పొందింది అయితే ఇక్కడ బహుచమత్కారం చేసింది అది నన్నయ్య గారి హృదయం అది మహాభారతం ఆవిడ ఉద్దేశం ఏమిటి రాక్షసిగా కనబడితే తాను చూసినట్లు భీముడు తన వంక చూడడు రూపాన్ని మార్చుకుంటోంది కానీ లోపల ఇంకా చిన్న జన్మ సంబంధమైన బుద్ధి ఒకటి ఉంటుంది కదూ అందుకని ఆవిడ ఉద్దేశం ఏమిటంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు కదూ చీకటి కదూ అరణ్యం కదూ నేను ఆయన్ని చూసి ఎలా తాపాన్ని పొందానో ఆయన నన్ను చూసి అలా తాపాన్ని పొందితే నా వెంట ఆయనే వచ్చేస్తాడు వాళ్ళు ఏమైపోతే మనకెందుకు ఇంకా అన్నది ముందు బుద్ధి ఇది నిజంగా మనుష్య సంబంధం అనుకోండి
అలా ఆలోచించారు. అమ్మ ఏమైపోతుంది, అన్న ఏమైపోతాడు, తమ్ముళ్ళు ఏమైపోతారు అని ఆలోచిస్తారు. ఆమె అలా ఆలోచించలేదు మొదట, అది నిస్సందేహం. అందుకే ఆయన తన వెంట వచ్చేటట్టు చేయాలి. అందుకని ఏదో స్త్రీలా కనబడితే వస్తాడేంటి, అందుకని ఆయన కంటికి నదరగా కనపడాలి. కనబడితే ఆమె ఏమనుకుందంటే నేను ఆయనని ఎలా ఆకర్షించాలో ఆయన నన్ను ఆకర్షించినట్టు, అంటే ఆయన్ని చూడగానే ఆమె ఆకర్షింపబడిందా, ఆమెని చూడగానే ఆయన కూడా ఆకర్షింపబడాలి. అందుకు ఎలా ఉండాలి, గొప్ప సౌందర్యవతి కావాలి. అందుకు ఆమె ఏం చేసిందంటే విదత బహురత్న రుచిశోభిత భూషణములు విలుంగ బెడగదు నవ పుష్పిత జంగమలత క్రియ ఉన్నత కుచ చనుదించే పవననందనుడాయన్. ఆమె ఎటువంటి రూపంతో వచ్చింది అంటే వితత బహురత్న రుచిశోభిత భూషణములు విలుంగ అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి భూషణములను అనేకమైనటువంటి అలంకారములను దాల్చింది. అంత రాత్రి వేళ అరణ్యంలో ఒక్క మానవకాంత అంత రత్నశోభితమైనటువంటి భూషణములతో కూడుకున్నది అంత నిర్భయంగా వచ్చి నిలబడుతుందా అని ఆలోచించలేక వెంటపడి వెళ్ళిపోయేటటువంటి తమక బుద్ధి కలిగినటువంటి వేడ భీముడు అది ఆలోచించలేకపోయాడు. అయితే ఒక విజయం సాధించింది భీముడు, కనీసం చూసి నిలబడి మాట్లాడే అవకాశం సంపాదించుకుంది. అక్కడ వరకు ప్రౌఢ, మెచ్చుకోవాలండి. అలా ఉండి బెడగదు నవ పుష్పిత జంగమలత క్రియ, ఏదో అప్పుడే వికసించినటువంటి పువ్వులున్నటువంటి అతి కోమలమైనటువంటి పూల తీగ నడిచి వెళ్ళిపోతుంది అనుకోండి ఎలా ఉంటుంది. అసలే పూల తీగ, పూల చెట్టుకి పూల తీగకి తేడా ఉంటుంది కదా, కోమలత్వంలో తేడా ఉంటుంది. అసలే పూల తీగ అది కింద పడితే పడిపోతుంది, చెట్టు ఆధారంగా కావాలి, ఆధారంగా ఉంటే నిలబడుతుంది. అంటే ఇప్పుడు ఆ తీగ ఏం కోరుతోంది, ఆధారాన్ని కోరుతోంది. ఎవరిని ఆధారంగా కోరుతోంది, భీముణ్ణి ఆధారంగా కోరుకుని అల్లుకోవాలనుకుంటోంది. పువ్వులతో శోభిస్తున్నటువంటి జంగమలతట, జంగమలత అంటే కదిలి విడిపోతున్నటువంటి పూల తీగ, అంటే ఆకర్షించడానికి ఇంకంతకన్నా ఏం ఉండాలండి, అంటే ఎంత స్థాయిలో నిలబడితే ఆకర్షించవచ్చో అంత పతాక స్థాయిలోనూ నిలబడింది సుమా అని చెప్పడానికి అయ్యి బాబో ఇంకంతకన్నా గొప్ప ఉపమానం ఏముంటుందండి, జంగమలత నడిచి విడిపోతున్నటువంటి పూల తీగ, అది కూడా ఏదో పువ్వులు లేని తీగ విడిపోతుంది అనుకోండి ఏమన్నా ఉంటుంది, మరి ఒంటి నిండా రత్నాలతో కూడిన భూషణములు వేసుకుందిగా. అందుకని బెడగదు నవపుష్పిత జంగమలత క్రియ, అప్పుడే వికసించినటువంటి పువ్వులతో, ఎప్పుడో పొద్దున్న పూసి సాయంకాలానికి రాలిపోయే పువ్వులు అనుకోండి, సౌరభం ఉండకపోవచ్చు, ఆ వికసనం ఉండకపోవచ్చు. అప్పుడే పుష్పించినటువంటి పూలతో ఉన్నటువంటి నడిచి వెళ్ళిపోతున్నటువంటి అతి సౌకుమార్యముతో కూడుకున్నటువంటి పూల తీగ ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని ధరించి ఉన్నత కుచ చనుదించే పవననందనుడాయన్. ఆ పవననందనుడైనటువంటి భీమసేనుడి దగ్గరికి ఆమె బయలుదేరి వచ్చి రమణి నిజభాతృనియోగము తల్లపక అప్పుడు భీము గదిసే పతి స్నేహమా కామినులకు బలవంతము పెరనెయ్యములు వేయు తత్సదృశములే. ఇక్కడ నన్నయ్య గారు ఒక సముద్రమంత బరువు అయిన పద్యాన్ని ప్రయోగించారు. ఈ ఒక్క పద్యం మకుటాయమానం, ఈ ఒక్క ఘట్టంలో ఆయన ప్రయోగించినటువంటి పద్యాల సౌరభం, ఆ పద్యాల యొక్క గాంభీర్యం పరమాత్మ. అక్షరమక్షరం మూట కట్టి బీరువాలో పెట్టి దాచుకోవలసిన పద్యాలు. ఆయన అంటారు రమణి నిజభాతృనియోగము తలపక, రమణి ఒక అందమైన ఆడదాని రూపంలో వచ్చిన ఆమె నిజభాతృనియోగము. అసలు నిజానికి అన్నగారు దేనికి పంపించాడు, వాళ్ళని చంపికలు తీసుకురమ్మన్నాడు, అది తలపక. అసలు మనసులో ఆలోచన లేదు. అంటే ఇప్పుడు ఆమె సోదరుణ్ణి ధిక్కరిస్తోందా లేదా, అన్నగారిని ధిక్కరిస్తోందా, ఒకటి తనకన్నా పెద్దవాడు, ఆమెకి తండ్రి వాళ్ళు ఉన్నారని ఆంధ్ర మహాభారతంలో ఎక్కడ అంటే ఆ సమయంలో అక్కడ బతికున్నారు అని చెప్పి ఎక్కడా లేదు.
ఆమె అన్నగారిని లెక్క పెట్టట్లేదు అంటే ఇప్పటి వరకు ఏ పుట్టినింట్లో ఉందో ఎవరు తనకి పెద్ద దిక్కో ఎవరి మాట వింటోందో ఎవరు తన యోగక్షేమములు చూడగలిగిన వాడిని నమ్మిందో ఎవరి మాట ఆచరిస్తుందో వాడిని చటుక్కున ధిక్కరించి వదిలిపెట్టేదానికి సిద్ధపడిపోయింది ఇక మనసులో కలుచుకోవడానికి ఇష్టపట్టాల సోదరుడు నాకు ఇది చెప్పాడు కదా వాడు అలాగే చెప్పాడు వాడికి అంటే ఏమైంది సోదరుణ్ణి వదిలిపెట్టేయడానికి సిద్ధపడిపోయింది రమణి నిజభాత్రు నియోగము తలపక తనని ఎందుకు పంపించాడో అసలు ఆలోచించకుండా అప్పుడు భీము గదిసే భీముడి దగ్గరికి తానే వెళ్ళింది వెళ్ళి కలిసింది భీముణ్ణి కలిసింది అంటే ఆయన్ని కలుసుకున్నది మాట్లాడడానికి సిద్ధపడుతోంది పతి స్నేహకామినులకు బలవంతము లోకంలో భర్త మీద ప్రేమ కలిగినటువంటి స్త్రీలందరూ కూడా పెరనయ్యములు వేయుత సదృశములే మిగిలిన స్నేహాలు ఎన్ని ఉండనివ్వండి భర్తతో పొందినటువంటి స్నేహం ఉందవన్నీ నిలబడతాయా ఆమె ఎక్కడో పుట్టింది తండ్రి గారు పిల్లని పెంచి పెద్ద చేశాడు తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది మగపిల్లాన్ని అయితే ఓలాగా ఆడపిల్లని అయితే ఓలాగా పెంచుతారు ఏంటండి రెండూ కళ్ళే తల్లి అంత కష్టపడి సాకి పెంచి పెద్ద చేసింది నిజంగా చెప్పాలంటే మగపిల్లవాడి కన్నా తల్లిదండ్రులకు ఆడపిల్ల ముద్దు ఎక్కువ ఎందుకో తెలుసా అయ్యో పిచ్చి తల్లి మెట్టినింటికి వెళ్ళిపోతుందే మళ్ళీ వారం రోజులు వచ్చి నా దగ్గర ఉండడం అంటే ఎంత కష్టం అంత తేలిగ్గా వస్తుందా తల్లిదండ్రులకు ఒక బెంగ ఉంటుంది మూడు ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో సర్దుకుని ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపిన పిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో బాధ్యతగా ఎంతో జాగ్రత్తగా ఓ మాట ఎక్కువ కాకుండా ఓ మాట తక్కువ కాకుండా అవతల వాళ్ళ ప్రేమనంతటినీ ముందు మూట కట్టుకోవాలి ప్రవేశంలో ఆ తర్వాత పర్వాలేదు మొగ్గలో ఎక్కడో సువాసన ఉంది మొగ్గకి వికసన లక్షణం ఎక్కడో ఉంది మొగ్గకి పిండయ్యే లక్షణం ఎక్కడో ఉంది మొగ్గకి కాయయ్యే లక్షణం ఉంది మొగ్గ పండుతుంది మొగ్గలో గింజలున్నాయి మొగ్గ తరువాత చెట్లకి కారణమవుతుంది అసలు ఆ లక్షణం మొగ్గలో లేకపోతే తరువాత ఈ సృష్టి అంతా ఎలా జరిగింది కానీ మొగ్గని మొగ్గగా చిదిమేస్తే ఇవన్నీ మొగ్గగా ఉండగా చూడాలనుకుంటే పసరిక కంపు కొడుతుంది తనంత తాను వికసనాన్ని పొందగలిగితే తీగకి ఒక మంచి ఆధారం చెట్టు దొరికితే తనంత తాను వికసిస్తే అప్పుడు ఇవన్నీ నీకు శోభించి కనబడతాయి కాబట్టి ఇది సహజముగా ఒక స్త్రీ అందున్న భావన ఇది లేనినాడు ఈ సృష్టి లేదు ఇప్పుడు హిడింబయందు ఇటువంటి బుద్ధి ఒకటి ఉన్నది అని ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఆమె స్త్రీ ఆమె ఎందు ఎక్కడో భర్త పట్ల అటువంటి ప్రేమ ఉంది వాడు రాక్షసుడైతే ఏమో ఆమె ఎలా ఉండేదో ఆమెకి భీముడు భర్త ఈయనకి నేను భార్యని కావాలి అన్న భావన కలిగి అంటే కథ ఏదో ఒక పెనుమలుపు తిరిగిపోతోందా అసలు ఎక్కడి నుంచి వచ్చిన మనిషి ఎక్కడికెడుతోందండి మనిషి కాదు రాక్షసి చంపేయడానికి వచ్చిన ఆవిడ పది కాలాలు బ్రతికించుకోవడానికి ఆయన బ్రతకడానికి తాను చచ్చిపోవడానికి సిద్ధపడుతోంది భార్య అనదు ఆయన ఉండగా నేను వెళ్ళిపోవాలంట ఆయన ఇబ్బంది చూడడానికి నాకు ఎందుకు ఈ బ్రతుకంటు ఆయన బ్రతికుండాలని తాను ఉపవాసాలు చేస్తుంది ప్రదక్షిణాలు చేస్తుంది ఆయన కోసం అలమటించిపోయే వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు ఎంతంత బెంగలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు కాబట్టి లోకంలో స్త్రీకి సహజ స్వభావం అది దానికి ఇప్పుడు అంకురం తొరగడానికి అవకాశం పొందింది అది భీముని పట్లయే జరగకుండా ఏదో ఒక రాక్షసుడి పట్ల జరిగి ఉంటే అంతకు ముందే ఆమె ఒక రాక్షసుడితోటువంటి భావన పొంది ఉండి ఉంటే ఏమో కథ ఎలా తెలియదు భావన అన్నది ఎక్కడ ఉన్నా దానికి ఆధారము పరదేవత కదా అయినప్పుడు ఈమె ఎందు ఈ భావన కల్పించినది పరదేవత అనండి పరమేశ్వరుడు అనండి ఎవరైనా భగవంతుడు కదా వెనక నుండి నడుపుతున్నాడు ఈ కథనంతటిని లేకపోతే చూడడం దగ్గర నుంచి మాట్లాడడం వరకు ఈ కథ ఇలా నడవడం ఏమిటండి హృద్యంగా అసలు అసలు హిడింబా వృత్తాంతం కన్నా అద్భుతం ఎక్కడుంటుంది భారతంలో ఏది జరిగితే అదే అలా అనిపిస్తూ ఉంటుంది అందుకే వింటే భారతం వినాలనడానికి కారణం అది ఇప్పుడు ఆమె ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళినప్పుడు నన్నయ్య గారు అంటున్న మాట మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి పెరనయ్యములు వేయు తత్సదృశములే
అన్నగారైతే కానివ్వండి ఇప్పుడు ఆ భావన ఆమె వదిలిపెట్టేయడానికి సిద్ధపడింది ఒకవేళ అన్నగారికి భర్తకి జగడం వచ్చింది అనుకోండి ఎంతైతే మాత్రం బావగారితో ఏంటిరా నీకు ఆయన తప్పు చేస్తే అలా తిరగబడిపోతావా ఆయన చొక్కా పట్టుకుంటావా తప్పు కదా అది ఏంటి ఆపని ఏంటి నువ్వు ఏ మామూలుగా మాట్లాడలేవా అంటుంది తోడబుట్టింది భర్త అనేటప్పటికి అంత పూజ్య భావన అంత రక్షించుకోవాలని తాపత్రయం ఇప్పుడు ఆమె హిడింబాసుడికి వితిరేకంగా ప్రవర్తించడానికి సిద్ధపడిపోయింది ఎవరు ఆయన ఆజ్ఞ ఊదలదాల్చడానికి బయలుదేరి వచ్చింది ఎందువల్ల భర్తృభావన అది కోమలి అది అందుకు పిలిచాడు కోమలి అని ఆ కోమలత్వం రాక్షసే కానివ్వండి స్త్రీ స్వరూపం ఎక్కడున్నా ఉంది దానికి పట్టాభిషేకం చేసి రెండు చేతులెత్తి నమస్కరించిన జాతి భారతదేశం అందుకే అది చూసిన నాడు వద్దిల్లుతో అలా కాకుండా ఇంకొక చూపు చూస్తే మహిషాసుర మర్దనినై చంపేస్తానంది అమ్మవారు కాబట్టి ఆమె తిన్నగా ఆ భీముడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆ భీముడితో మాట్లాడుతోంది మాట్లాడుతూ ఆమె అంది నేను నీ యందు అనురక్తురాలనయ్యాను నా అన్నగారు హిడింబాసురుడు ఇక్కడే ఉంటాడు చాలా గొప్ప రాక్షసుడు ఆయన ఇక్కడికి వచ్చినటువంటి మనుష్యులందర్నీ పట్టుకుని తినేస్తాడు మీరు తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు మా అన్నయ్యకి తెలిసిపోయింది నన్ను అందుకే పంపించాడు అంటే నిజమంతా చెప్పేస్తాం ఆమె ఏం దాపరికం లేదు ఎందుకని తొందరగా భీముణ్ణి రక్షించేసుకోవాలి మిగిలిన వాళ్ళ విషయం లేదు భీముణ్ణి కాపాడేసుకోవాలి ఎందుకని ఆయన ఎందు అనురక్తురాలై ఆయన ఎందు భర్తృభావన పొందింది అంటే ఇప్పుడు ఆయన తన వాడ అయిపోయినట్టు అనేసుకుంటోంది అంతే అలా అనేసుకోకుండా ఇంకా ఆయన ఒప్పుకున్న తర్వాత అనుకుంటే ఆ భావన నిలబడకపోతే ఆ ప్రేమ పొంగదు అసలు అదొక అద్భుతం అంటే ఆ సున్నితత్వం ఉందే అదొక అద్భుతం అంతే పెళ్లి కుదిరింది అంటే ఆయన అమ్మో ఎన్ని ఆలోచనలు ఎన్ని భావనలు ఎంత ప్రేమ ఆయన పిచ్చాడు అన్ని అప్పులు చేసి పట్టుకొచ్చి పెళ్లి చేయడానికి దగ్గరికి వస్తున్న కొద్దీ బెంగపెట్టుకుంటాడేమో కానీ పిల్ల సంతోషంగానే ఉంటుంది ఆ సహజమైన సంతోషం లేకపోతే ఆ చిటికిని వేలు పట్టుకుని వెళ్ళిపోవడంలో ఆ ఆనందం లేకపోతే ఈ ప్రపంచం ఎలా నిలబడుతుందండి అందుకే ఆమె అనేసుకుంటోందంటే ఈ నా భర్త కాపాడేసుకోవాలని ఆ దృఢత్వం ఆ స్థిరత్వం ఆమె మనసులో నిలబడలేదనుకోండి పాండవుల క్షేమము ప్రశ్నార్థకం వింటే భర్త వినకపోతే తింట అందనుకోండి ఏమో ఎలా ఉంటుంది ఆమె ఎలా కాదు చావో రేవో ఈయనే భర్త ఒకవేళ చంపేశాడు అనుకోండి భర్త చేతిలో చచ్చిపోయాడు అంగీకరించాడనుకోండి నా అదృష్టం ఆయనకి భార్యనయ్యా అంటే ఆమె మానసికంగా ఆయన భార్య అయిపోయింది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.